ఫ్రెండ్స్ హ్యూమెన్ ఇంటెలిజెన్స్ ఎంతో పవర్ఫుల్ అని మనకు తెలుసు విశ్వాన్ని జయించగల సత్తా హూమెన్ బ్రెయిన్ కు ఉంది అయితే ప్రస్తుత టెక్నాలజికల్ లైఫ్ వల్ల మనుషుల యొక్క మెమోరీ పవర్ లాస్ అవుతున్నారు చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోయేవారు మందే ఉన్నారు దీనికంతటికీ కారణం మన లైఫ్ స్టైల్ మనం రోజు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మన మెమోరీ లాస్ అవుతుంది మెమోరీ పవర్ వల్ల మన బ్రెయిన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకొని స్టోరేజ్ చేసి మనకు అవసరమైనప్పుడు అందిస్తుంది మనలో కొందరికి వారి హ్యాబిట్స్ వల్ల మెమోరీ పవర్ తక్కువగా ఉంటుంది చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోతుంటారు అయితే కొన్ని సింపుల్ టిప్స్తో మీ మెమొరీ పవర్ను పెంచుకోవచ్చు ఇందుకోసం ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో ఉన్నవి తెలుసుకోవడం కంటే మీరు ఫాలో అవ్వడం వల్ల మీకెక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ట్రై న్యూ థింగ్స్ కొత్త విషయాలను ప్రయత్నించండి మీరు కొన్ని పనులను రిపీటెడ్గా చేసినప్పుడు మీ బ్రెయిన్ వాటికి అలవాటు పడుతుంది ఈ విషయాలను మీ బ్రెయిన్ ఎప్పుడూ మార్చిపోదు సపోజ్ మీరు కొన్ని సంవత్సరాలుగా డ్రైవింగ్ చేస్తున్నట్లయితే బ్రేక్స్ లేదా యాక్సిలేటర్ ఎప్పుడు నొక్కాలో మీ మెదడుకు మీరు చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్గా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మీ బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది సో కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మరియు కొత్త యాక్టివిటీస్ ను ప్రయత్నించడం వల్ల మీ బ్రెయిన్ గా అవ్వడం మనం గమనించవచ్చు కొత్తగా గేమ్స్ సాంగ్స్ డ్యాన్స్ మొదలైనవి నేర్చుకోవడం వల్ల మెదడు షార్ప్ అవుతుంది అలాగే మీ మెమొరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది లర్న్ ఏ న్యూ లాంగ్వేజెస్ మీ బ్రెయిన్ కి ఎక్కువ లాంగ్వేజెస్ మీద ఒక ఐడియా ఉండడం అనేది చాలా బెనిఫిట్ అవుతుంది ఒక లాంగ్వేజ్ ను మాట్లాడడం చదవడం లేదా నేర్చుకోవడం ద్వారా మన బ్రెయిన్ పైన ఫిక్స్డ్గా అంటే ఒక నోట్బుక్ పైన రాసినట్టుగా ఉంటుంది మనం కొన్ని లెటర్స్ ని వర్డ్స్ గా చేసి చదవడం అండ్ చదివేటప్పుడు లెటర్స్ మీద ఫోకస్ చేయడం వల్ల మన బ్రెయిన్ కి బెస్ట్ ఎక్సర్సైజ్ అవుతుంది చదవడం వల్ల మన బ్రెయిన్ పైన ఐ ఎఫెక్ట్ పడుతుంది డైలీ చదవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మన బ్రెయిన్ టూ ఎక్స్ స్పీడ్తో వర్క్ చేస్తుంది లేజీగా కాకుండా చాలా షార్ప్ గా వర్క్ చేస్తుంది సోషలైజ్ మన బ్రెయిన్లో అన్ని ఫంక్షన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి డిఫరెంట్ హార్మోన్స్ అవసరం మన మెదడు సామర్థ్యాన్ని గొప్పగా ప్రభావితం చేసే వివిధ హార్మోన్ల ఉత్పత్తిని ఎంకరేజ్ చేయడానికి సమాజంతో కలిసి ఉండాలి మీకిష్టమైన వారితో మరియు మీ ఫ్రెండ్స్తో కలిసి కొంచెం టైం సరదాగా గడపాలి కొత్త ప్లేస్ కి వెళ్ళాలి కొత్త మనుషులతో మాట్లాడాలి అప్పుడే డొపోమైన్ సెరెటోనిన్ వంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ మనల్ని హ్యాపీగా ఉండేలా చేస్తాయి మరియు డిప్రెషన్ అనసైటీ వాటిని దూరం చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉండేలా చేస్తాయి ఈ హార్మోన్స్ మెంటల్లీ హెల్దీగా ఉండేలా చేస్తాయి ఎక్ససైజ్ ఎక్ససైజ్ మన బాడీని మన బ్రెయిన్ ని రెండిటిని స్ట్రాంగ్ గా చేస్తుంది ఫుల్ డే అంతా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా వర్క్ చేసేలా చేస్తుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో బ్రెయిన్ ఫంక్షన్స్ తో సహా చాలా ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఎక్సర్సైజ్ చాలా హార్మోన్స్ లో ఉత్పత్తికి సహాయపడుతుంది ఎక్సర్సైజ్ ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఎక్సర్సైజ్ తో మెంటల్ హెల్తే కాదు ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది ఎక్ససైజ్ ఫోకస్ ని కా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఎక్సర్సైజ్ ది మైండ్ మీ జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడి బెస్ట్ వేలో మీ మైండ్ ని యాక్టివ్ గా ఉంచడం అనేది ఒకటి మెమోరీ పవర్ ని ఇంప్రూవ్ చేయడానికి మైండ్ ఎక్సర్సైజ్ అంటే మైండ్ గేమ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి చెస్ సూడుకో టైప్ ఆఫ్ మైండ్ గేమ్స్ ను ఆడినా మీ మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది కంప్యూటర్స్ ఆర్ వీడియో గేమ్స్ లైక్ పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ కూడా మన బ్రెయిన్ లో గుర్తించుకునే పార్ట్స్ ని డెవలప్ చేస్తాయి ఇలాంటి గేమ్ ఆడాల్సిన దానికంటే ఎక్కువ ఆడితే మీ అడిక్ట్ అయ్యేలా చేస్తాయి సో గేమ్స్ సరదాగా మాత్రమే ఆడాలి మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ పవర్ మెమొరీ ఇంప్రూవ్ అవ్వాలంటే రెగ్యులర్ గా మెడిటేషన్ చేయాలి రెగ్యులర్ గా మెడిటేషన్ చేయడం అనేది మిమ్మల్ని మెంటల్లీ చాలా హెల్దీగా ఉంచుతుంది అలాగే ఇది మీ మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది మరియు మీ మైండ్ ని రెస్ట్ చేయడానికి ఎనర్జెటిక్ గా ఉంచడానికి మెడిటేషన్ ఒక ఎఫెక్టివ్ వే మెడిటేషన్ ట్రెస్ ని అనెగ్జైటీని తగ్గించి మైండ్ ని బ్రెయిన్ ని కూల్ గా ఉంచుతుంది మెయిన్ గా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది మెమొరీ పాస్ అవ్వడానికి మైండ్ లో క్లారిటీ లేకపోవడం కూడా ఒక రీజన్ సో రెగ్యులర్ గా మెడిటేషన్ చేయడం వల్ల మీ లైఫ్ లో ఒక క్లారిటీ వచ్చేలా చేస్తుంది మెడిటేషన్ మీ మెమొరీ పవర్ ను ఇంప్రూవ్ చేస్తుంది మెయిన్ గా బ్రెయిన్ ని మెంటల్ హెల్త్ ని హెల్దీగా చేస్తుంది ఈ ట్రైడ్ మీ బ్రెయిన్ అండ్ బాడీ బాగా వర్క్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని స్ట్రాంగ్ ఫుడ్ తినాలి న్యూట్రియన్స్ ప్రోటీన్స్ క్యాలరీస్ విటామిన్స్ అధికంగా ఉండే ఫుడ్ హార్మోన్స్ ప్రొడక్షన్ని బ్రెయిన్ ఫంక్షన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఆకుకూరలతో మెమొరీ పవర్ ను పెంచే అనేక విటామిన్స్ ఉంటాయి వీటిని తీసుకోవడం ద్వారా మెమొరీ పవర్ లాస్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి బ్రెయిన్ షార్ప్ గా ఉండడానికి వాల్నట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇవి ఒమేగా త్రీ ఫెట్టి యాసిడ్స్ కలిగి ఉంటాయి ఇవి మెదడుకు చాలా ముఖ్యమైనవి ఇందులో ఉండే ఆల్ఫా ఆల్ఫాలోనిలెనిక్ యాసిడ్ బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది బాదం డార్క్ చాక్లెట్ బెర్రీస్ లాంటి ఫుడ్ మెమొరీని ఇంప్రూవ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి వాటర్ మన మెదడులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీటితో ఉంటుందని మీకు తెలుసా మన బ్రెయిన్ హైడ్రేట్ గా ఉండాలంటే తప్పకుండా త్రీ లీటర్స్ వాటర్ తాగాలి పర్ఫెక్ట్ గా వాటర్ తాగడం వల్ల మెమోరీ లాస్ అవ్వకుండా హెల్దీగా ఉంచుతుంది బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ హెల్దీగా ఉంచుకోవాలి బ్రెయిన్ హెల్దీగా ఉండడంలో వాటర్ కీ రోల్ ప్లే చేస్తుంది కావలసినంత నీటిని తాగడం వల్ల విషయాలను బాగా గుర్తించుకోవడానికి స్పష్టంగా ఆలోచించడానికి ఏకాగ్రతగా మరియు దృష్టిని మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది డీహైడ్రేషన్ త్వరగా జరుగుతుంది మీరు నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు నీరు తాగకుండా ఉంటే మీరు స్లోగా డిహైడ్రేషన్ కు గురవుతారు అదే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ సమయం నీరు తాగకుండా ఉంటే తీవ్రమైన డిహైడ్రేషన్ కు గురవుతారు సో మీరు తప్పకుండా త్రీ లీటర్స్ వాటర్ తాగండి స్లీప్ వెల్ నవ్య డేస్ మనకు తెలియకుండానే నిద్రపోవడం అనేది ఒక ప్రాబ్లంగా మారిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఇంటర్నెట్ మొబైల్స్ మన చేతిలోకి వచ్చాయో అప్పుడే మన నిద్ర మనకు దూరం అవ్వడం స్టార్ట్ అయ్యింది తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా దేనిపై ఇంట్రెస్ట్ ఉండదు కావలసినంత నిద్ర లేకపోవడం వల్ల మన బాడీ మన బ్రెయిన్ డే అంతా లేజీగా డీహైడ్రేట్ గా ఉంచుతుంది ఇతరులు చెప్పేది అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది అలాగే కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది ఇప్పుడైనా సరే గుర్తించుకోండి ప్రాపర్ గా నిద్ర పోవడం వల్లే మన బాడీకి మరియు మన బ్రెయిన్ కి కావాల్సినంత రెస్ట్ దొరుకుతుంది ఇలా ప్రాపర్ గా నిద్ర పోయినప్పుడే మన బ్రెయిన్ ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది అందుకే మీరు రెగ్యులర్ గా ఒక టైం సెట్ చేసుకొని ఆ టైం కె నిద్ర పోండి మరియు డైలీ ఒకే టైం కి నిద్ర లేవడానికి ట్రై చేయండి ఇందుకోసం అలారం సెట్ చేసుకోండి సరైన స్లీప్ షెడ్యూల్ మీకు అవసరమైన రెస్ట్ పొందడానికి హెల్ప్ చేస్తుంది మన బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ అవ్వాలంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే మన బ్రెయిన్ లో అన్ని పార్ట్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి మీ ముఖ్యమైన పనులను రిపీటెడ్ గా చేసినప్పుడు మీ బ్రెయిన్ వాటికి అలవాటు పడుతుంది ఈ విషయాలను మీ బ్రెయిన్ అసలు మర్చిపోదు మీకిష్టమైన వారితో మాట్లాడడం కానీ మీ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా గడపడం వల్ల మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ డిప్రెషన్ అనెగ్జైటీ నుంచి సేవ్ చేస్తాయి కాన్సంట్రేషన్ మెమోరీ పవర్ ఇంప్రూవ్ అవ్వాలంటే రెగ్యులర్ గా మెడిటేషన్ చెయ్యండి మన బ్రెయిన్ కి తప్పకుండా న్యూట్రియన్స్ ప్రోటీన్స్ క్యాలరీస్ విటామిన్స్ అవసరం సో స్ట్రాంగ్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి సరైన నిద్ర మన బ్రెయిన్ ని చార్జ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోండి ఈ టిప్స్ తెలుసుకోవడం కంటే ఫాలో అయితే తప్పకుండా మీ మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది